ఈరోజు రామగోపాల్పేట క్రైమ్ టీమ్ హెడెడ్ బై మిస్టర్ జానయ్య ఒక ఇంపార్టెంట్ నోటోరియస్ ఫ్రాడ్స్టర్ను పట్టుకోవడం జరిగింది ముగ్గురిని. ఈ ముగ్గురు కూడా బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. మనీష్ ప్రజాపతి నేటివ్ ఆఫ్ రాజస్థాన్ జలోర్ డిస్ట్రిక్ట్, పరేష్ విశాల్ కుమార్ నేటివ్ ఆఫ్ గుజరాత్, హరిచంద్రామ్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్. ఈ ముగ్గురు ఇంకా ముగ్గురు అఫ్ఘాన్ ఉన్నారు. గురుసేన్ అని బీహార్, చేరారామ్ ముంబై, మనీష్ గుప్తా అనదర్ పర్సన్, ముగ్గురు అఫ్ఘాన్ ఉన్నారు. టోటల్ 6 మెంబర్స్ గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్ సంబంధించిన కింగ్ పిన్ వచ్చేసి మాస్టర్ మైండ్ మనీష్ గణిరామ్ ప్రజాపతి. ఈ 6 మెంబర్స్ కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఏటీఎం సెంటర్స్లో ఉండేటువంటి డ్రాప్ బాక్స్లో వేసిన చెక్కులను దొంగతనం చేసి ఆ చెక్కులు ఫోర్జరీ చేసి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అకౌంట్లో ప్రజెంట్ చేసి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో డబ్బు మొత్తం డ్రా చేయడము, ఇటువంటి కేసులు హైదరాబాద్ నగరంలో 10 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ 10 కేసులు కూడా దీంట్లో కూడా క్లూ లేకుండే దీంట్లో మొట్టమొదటిగా 6 ఫిబ్రవరి రోజు రామగోపాలపేట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ కావడం జరిగింది. ఎస్ కిరణ్ కుమార్ అనే ఒక బిజినెస్ మెన్, హార్డ్వేర్ షాప్స్ ఉన్న షాప్ ఉన్నది ఇతనికి. ఇతను 4 ఫిబ్రవరి రోజు ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కార్డులో ఏటీఎం డ్రాప్ బాక్స్లో ఆయన కస్టమర్ ఇచ్చినటువంటి 2,66,900 రూపాయల చెక్ను, అకౌంట్ పే చెక్ను డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేసినాడు. సేమ్ డే అతని కస్టమరు ఎవరైతే చెక్ ఇష్యూ చేసినాడో అతనికి ఫోన్ చేసి మీకు ఇచ్చిన చెక్కు మీ కంపెనీ పేరు మీద కాకుండా మీ ఆయన కంపెనీ పేరు సత్యవరపు హార్డ్వేర్స్ ఈ పేరు మీద కాకుండా పరేష్ విశాల్ కుమార్ అనే పేరు మీద అది క్రెడిట్ అయింది, అమౌంట్ విత్డ్రా అయింది అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఇతను వెంటనే ఆ బ్యాంక్ వాళ్ళని సంప్రదించినాడు. ఆ బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు, చెక్కు చూపించడం జరిగింది. చెక్కు చూసిన తర్వాత ఇతను ఫోర్జరీ జరిగిందని చెప్పి నిర్ధారించుకొని రామగోపాలపేట పోలీస్ స్టేషన్లో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఇచ్చిన కంప్లైంట్ మీద ఫిబ్రవరి 6వ తేదీ నాడు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక నెక్స్ట్ 10-15 డేస్లో ఇటువంటి కేసు సిరీస్ ఆఫ్ కేసు రిపోర్ట్ అయ్యి దాదాపు ఆ 10 కేసుల్లో 40 లక్షల రూపాయల అమౌంట్ను ఇటువంటి పద్ధతుల్లో ఫ్రాడ్యులెంట్ మీన్స్తోని విత్డ్రా చేసి మిస్అప్రోప్రియేట్ చేసినట్టు మాకు వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే రామగోపాల్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ వహీద్, అడిషనల్ ఇన్స్పెక్టర్ జానయ్య వీరిద్దరు కూడా ఏసీపీ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాం. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే మిగతా కేసు కూడా రిపోర్ట్ అయింది. ఈ కేసులు అన్ని ఇన్వెస్టిగేషన్ కోసం ఒక 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 2 స్పెషల్ టీమ్స్ కూడా ఏవైతే ఈ ఏటీఎం సెంటర్స్లో డ్రాప్ బాక్సెస్లో దొంగతనం జరిగినాయో ఆ డ్రాప్ బాక్స్ పగలగొట్టేసి చెక్కులు ఎత్తుకుపోయినారో అవన్నీ విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మేము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినాము. తర్వాత ఎవరి పేరు మీద అయితే ఈ అకౌంట్ పే చెక్స్ డిపాజిట్ చేసి అమౌంట్ విత్డ్రా చేసినారో వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఉపయోగించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ల ద్వారా 2 హౌజెస్ మీద రెడ్ చేస్తే ఆ హౌజెస్లో ఎవరు లేరు, ఆ 2 కూడా లాక్కున్నాయి, ఒకటేమో ఓల్డ్ బాయ్ కూడా, ఇంకోటి విఠలవాడి. దీన్ని బట్టి ప్రొఫెషనల్ అఫెండర్స్ అని చెప్పి నిర్ధారణ అయింది. దాని తర్వాత మేము ఇంకా ఫర్దర్గా సీసీ ఫుటేజ్ అనలైజ్ చేసినాము. వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, టెక్నికల్ డేటా ద్వారా మా 2 టీములు కూడా బాగా శ్రమించి ఈరోజు ఉదయం వీరిని ఐడెంటిఫై చేసి ఒక షెల్టర్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి షెల్టర్ని రెడీ చేస్తే ఈ ముగ్గురు దొరికినారు.
వీరి దగ్గర 11 లక్షల రూపాయలు నగదు, తర్వాత ఈ అఫెన్సెస్కి ఉపయోగించినటువంటి కొన్ని చెక్కులు, ఫోర్జరీ చేయడానికి ఉపయోగించినటువంటి కలర్స్, ఎరేజర్సు, పెన్సిల్స్, స్క్రూడ్రైవర్సు, అదేవిధంగా ఏటీఎం సెంటర్లో ఎంటర్ అయ్యి ఏటీఎం డ్రాప్ బాక్స్ను పలగొట్టడానికి యూజ్ చేసినటువంటి రాడు, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీరి దగ్గర కొన్ని చెక్స్ ఫోర్జరీ చేయడానికి రెడీ ఉన్నటువంటి చెక్స్ కూడా, మిస్అప్రోప్రియేట్ చేయడానికి రెడీ ఉన్నటువంటి చెక్స్ కూడా వారి దగ్గర రెడీ అనేవి దొరికినాయి. తర్వాత వీళ్ళ ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, తర్వాత 14 అకౌంట్స్ ఓపెన్ చేసినారు వీళ్ళు. ఈ 14 అకౌంట్స్ సంబంధించినటువంటి వివరాలు మొత్తం వీరి ద్వారా సేకరించడం జరిగింది. దీంట్లో వీళ్ళ మోడస్ ఆపరేండ్ ఏంటంటే, మొట్టమొదటిగా వీళ్ళు హైదరాబాద్ నగరాన్ని గుల్షన్ అనే వీరికి సంబంధించిన ఒక గ్యాంగ్ మెంబర్ ద్వారా చూజ్ చేసుకున్నారు. ఇక్కడైతే మోసాలు చేయడం ఈజీ ఉంటుంది, డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్ రావడం జరిగింది. ఈ 6 మెంబర్స్ వచ్చి ఫస్ట్ కొన్ని ఏరియాలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏరియాలో తిరిగి హౌజెస్ ఐడెంటిఫై చేసి ఒక మంచి పొజిషను, ఎంత ఎక్కువ డబ్బు ఖర్చైనా సరే ఒక మంచి పొజిషన్ తీసుకొని వాళ్ళు బిజినెస్ మీద చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని ల్యాండ్ లార్డ్ ఎటువంటి కండిషన్స్ పెట్టినా దాన్ని ఒప్పుకుంటారు. 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఆ రెంటల్ అగ్రిమెంట్ను అడ్రస్ ప్రూఫ్ చూపించి వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఇటువంటి డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ యూజ్ చేసి, ఏదైతే బ్యాంకులో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని బ్యాంకులో అయితేనేమో ఎవరైనా ఒకరు ఇంట్రడ్యూస్ చేయవలసి వస్తుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. కొన్ని ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు లాంటి బ్యాంకులు అయితే ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్ ఇంట్రడ్యూస్ చేస్తేనే కొత్త అకౌంట్ చేయడానికి వీలవుతుంది. కొన్ని కమర్షియల్ బ్యాంక్స్లో అటువంటి ప్రొవిజన్ లేదు, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు అకౌంట్ చేయడానికి ఒప్పుకుంటారు. అటువంటి బ్యాంక్స్ చూజ్ చేసుకొని మొత్తం 14 అకౌంట్లలో వీళ్ళ గ్యాంగ్ సంబంధించిన ఇద్దరు పర్సన్స్ మీద పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసినారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా అది ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసమే, ఐడి ప్రూఫ్కు వీళ్ళ ఎవరినటువంటి డాక్యుమెంట్స్ యూజ్ చేసినారు. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు అఫెన్సెస్ కమిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి రెంటల్ హౌస్లో ఎప్పుడు ఉండరు, ఎప్పుడైనా సరే లగ్జరీ హోటల్స్లో స్పెండ్ చేస్తుంటారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు అప్లై చేసుకొని వచ్చినటువంటి ఏటీఎం అండ్ డెబిట్ కార్డు పోస్ట్ మ్యాన్ వీళ్ళ అడ్రస్కి వెళ్తాడు. అడ్రస్ లాక్ ఉన్నప్పుడు చూసి దానికి అడ్రస్ పని చేయడానికి ఉపయోగించినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ చేస్తే వెంటనే మేము ఇక్కడ బయటకు పోయినామో పని మీద, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ చూపించి ఆ పార్సిల్ కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి గ్యాంగ్లో ఇద్దరు పర్సన్స్, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏటీఎం సెంటర్స్, కొంచెం ఐసోలేటెడ్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్కి వెళ్తారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర ఒక పర్సన్ బయట ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటే సెక్యూరిటీ గార్డ్ మాటలు పెడతారు. మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మొత్తం అందరు వెళ్ళినప్పుడు ఒక్కతను లోపల ఉంటాడు, మిగతా అందరు కూడా కస్టమర్స్ లాగా వెయిట్ చేసి అక్కడ ఎక్కువ కస్టమర్స్ ఉన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు. ఇందులో భాగంగా లోపల గంటే అతను అతి తక్కువ టైంలో ఒక రాడ్ను ఉపయోగించి ఏటీఎం డ్రాప్ బాక్స్కి ఉన్నటువంటి లాక్ను ఓపెన్ చేసి దాంట్లో ఎన్ని చెక్కులు ఉంటే అన్ని చెక్కులు లోపల వేసుకుంటాడు. కొన్ని షర్ట్ జేబులో, తర్వాత ప్యాంట్ జేబుల్లో వేసుకొని అక్కడ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అబ్స్కాండ్ అవుతారు. వీళ్ళ షెల్టర్కి వెళ్ళిన తర్వాత షెల్టర్లో ఈ చెక్స్ మొత్తం స్క్రీన్ చేస్తారు. అక్కడ దొంగతనం చేసినటువంటి చెక్స్, ఎక్కువ అమౌంటు ఉన్నటువంటి చెక్స్, తర్వాత ఆ చెక్స్ కూడా ఏదైనా కంపెనీ పేరు మీద కానీ లేకపోతే ఒక ఫర్మ్ పేరు మీద కానీ ఇష్యూ చేసినటువంటి చెక్స్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దానిలో ఈ అకౌంట్లో క్రెడిట్ చేసిన తర్వాత, బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసిన తర్వాత, ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఫాలో అప్ చేయరు కాబట్టి ఒక కంపెనీ పేరు ఉన్న చెక్లకు అటువంటి చెక్స్ చూజ్ చేసుకోవడం దానికి ఒక ప్రధాన కారణం. ఈ చూజ్ చేసుకొని దాని మీద ఉన్నటువంటి పేరు, ఎవరి పేరు మీద అయితే పేరు రాసినారో, చెక్ ఇష్యూ చేసినారో, దాన్ని అతి జాగ్రత్తగా ఎరేజర్, బ్లేడ్స్ వీటి సహాయంతో ఎరేజ్ చేసి సిమిలర్ హ్యాండ్ రైటింగు, కలర్ పెన్స్, పెన్సిల్స్ సహాయంతో వీళ్ళ అకౌంట్ పేరు మీద రాసుకొని దానిపైన ఒక సెల్యూటేప్ అతికిస్తారు. సెల్యూటేప్ ఎందుకంటే ఈ మధ్యలో చెక్ను ఫోర్జరీ చేయకుండా సెల్యూటేప్ వేసేది అనేది ఒక సంప్రదాయం వస్తున్నది. దాన్ని ఆ సెల్యూటేప్ అతికిస్తే ఎవరు ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి సెల్యూటేప్ వేసేసి బ్యాంక్లో మళ్ళీ ఒక ఏటీఎం సెంటర్లో డ్రాప్ చేస్తారు.
ఒకసారి అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత వెంటనే ఏటీఎం కార్డు డెబిట్ కార్డు యూజ్ చేయడం, యూజ్ చేసి అమౌంట్ ఒక 2 రోజులు మొత్తం విడ్రా చేయడం, తర్వాత అవసరమైన సందర్భాల్లో స్వైపింగ్ మెషిన్ ద్వారా క్యాష్ డ్రా చేయడం, లేకపోతే బంగారం లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇట్లా వచ్చినటువంటి అమౌంట్ను వీళ్ళందరి గ్యాంగ్ మెంబర్స్ అందరి మధ్యలో పంచుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకతను వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పరేష్ రావల్, పరేష్ విశాల్ కుమార్, ఇతను ఆధార్ కార్డ్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఆధార్ కార్డ్ పైలట్లో అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఇతను పనిచేసినప్పుడు, ఆధార్ కార్డ్ పైలట్లో పనిచేసినప్పుడు ఇతనికి వచ్చిన ఐడియాను ఏవన్ మనీష్ గినారం ప్రజాపతి, మనీష్ ప్రజాపతికి షేర్ చేయడం జరిగింది. అట్లా ఈ ఇద్దరు ఐడియాస్తోని దీన్ని ఈ రకంగా చేస్తే మనం పట్టుబడకుండా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్గా కాన్స్పిరసీతోని హైదరాబాద్ను చూజ్ చేసుకొని ఇక్కడ దాదాపు 10 కేసుల్లో వీళ్ళు ఇటువంటి అఫెన్సెస్ చేసినారు. ఇంకా 9 కేసులు మాకు రిపోర్ట్ కాలేదు. ఇంకా 9 కేసుల్లో 376,000 రూపాయలు, 833,000 రూపాయల పైచెలుకు ఇంకా ఫ్రాడ్ చేసినటువంటి అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించిన వాళ్ళు బాధితులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే వాటిని కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొత్తం 11,00,000 రూపాయల క్యాష్ రికవర్ అయింది. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అమౌంట్ 16,34,000 అమౌంట్ను ఫ్రీ చేయడం జరిగింది. ఇది కన్సర్న్ బ్యాంక్స్ లెటర్ రాసి దీన్ని ఒక ఛాలెంజర్ తీసుకొని మరి ఈ కేసెస్ను అతి తక్కువ టైంలో ఈ ఇంత ఇంపార్టెంట్ గ్యాంగ్ను, నోటోరియస్ గ్యాంగ్ను పట్టుకోవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి అడిషనల్ ఇన్స్పెక్టర్ రామ్గోపాల్పేట్ జానయ్య, ఎస్ఐ సైజులు, వీరు ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ వహీద్ నేతృత్వంలో ఇది ఇంత ఈ నోటోరియస్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ ఎవ్రీడే ఏసీపీ సురేందర్ రెడ్డి గారు సైఫాబాద్ ఆయన పర్సనల్ మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి బెనిఫిట్ కోసం ఈ ఏటీఎం ఏదైతే బ్రేక్ చేసినారో అది ఒకసారి మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళకి ఏం సంబంధం ఇది? ఒక్కొక్కటి కూడా వీళ్ళు ఫోర్జరీ చేశారు కదా సార్, వీళ్ళకి సంబంధించిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రెంటల్ అగ్రిమెంట్. ఐడీ ప్రూఫ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఏమో రెంటల్ అగ్రిమెంట్. ఐడీ ప్రూఫ్ వీళ్ళు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ యూజ్ చేసినారు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ. అంటే వాటిపైన డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా సార్? ఏదైతే పేరు మీద ఉన్నదో అదే పేరు మీద వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ పరేష్ విశాల్ కుమార్, ఈయన పేరు మీద ఓపెన్ చేసిన అకౌంట్లో ఇతని పేరు మీదే ఉన్నది, డాక్యుమెంట్స్ అన్నీ ఇతని పేరు మీద ఉన్నాయి. వీళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే ఒక రెంటల్ అగ్రిమెంట్ క్రియేట్ చేయడము, రెంటల్ అగ్రిమెంట్ ఐడీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కోసం క్రియేట్ చేసినారు. ఐడీ ప్రూఫ్లన్నీ వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్. కాకపోతే అక్కడ ఏదైతే పేరు మీద అడ్రస్, ఏదైతే అడ్రస్ పేరు అడ్రస్ మీద ఐడీ ప్రూఫ్ తీసుకున్నారో అవన్నీ ఇప్పుడు మారిపోయినాయి. ఆ వాటి ద్వారా మనం వాళ్ళని వీళ్ళని పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. సరే, డ్రాప్ బాక్స్లోకి వెళ్ళి చెక్కులు మాయమైపోయినాయా సార్? బ్యాంక్ అధికారులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదా సార్ చెక్కులు పోతున్నాయని చెప్పేసి? బ్యాంక్ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కూడా కొన్ని కేసులు రిజిస్టర్ చేసాం. ఇలా 10 కేసుల్లో మూడు కేసులు ఈ ఏటీఎం సెంటర్స్లో డ్రాప్ బాక్స్ అది పగులు కొట్టేసి ఎక్కుపోయినట్టు ఫిర్యాదు చేసిన కేసులు మూడు ఉన్నాయి. అంటే ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా సార్, ఉన్నా కూడా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళి దొంగతనం చేశారు కదా, వారిపై మీకు చూపిస్తాం ఇప్పుడు ఎట్లా చేసిన అనేది. అనుమానం రాకుండా ఎట్లా చేసిన అనేది జస్ట్ డిస్ప్లే ది సీసీ ఫుటేజ్. కమర్షియల్ బ్యాంక్ సార్, ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి యాజ్ పర్ ఆర్బిఐ నామ్స్ ప్రకారం లేవా సార్? మళ్ళీ జస్ట్ చూసింది, మళ్ళీ పే చేయండి స్టార్టింగ్ నుంచి. ఈయన వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇతను. Thank you.
ఇతను కూడా వాళ్ళ గ్యాంగ్ మెంబరే. ఇది ఒక ఏటీఎం సెంటర్ బ్రేక్ చేసినటువంటి కేసు. మిస్ అన్ని అరవరి సెక్యూరిటీ గార్డు బయట ఉన్నది. ఈ సెకండ్ వన్ ఇది, థర్డ్ వన్ బయట లోపల ఒక అతను ఉంటే బయట కంపల్సరీ ఒక ఒక వన్ ఆర్ టూ పర్సన్స్ వాయిస్లో ఉంటారు. ఇతను వన్ ఆఫ్ ది అక్యూజ్ కాదు. మీరు ఇద్దరు ఇస్తున్నారు, ఒక అతను బయట ఉన్నాడు. బయట వెయిట్ చేస్తున్నాడు కస్టమర్ గురిసన్. Thank you.
తను వేరే అతను ఒక కస్టమర్ ఇక్కడ పక్క పక్కన రెండు ఏటీఎంస్ ఉన్నాయి ఇతను వెయిట్ చేస్తున్నాను ఎవరిని పోనీయకుండా నేను వెయిట్ చేస్తున్నాడు పక్క దాంట్లో వెళ్తున్నారు రెండు ఏటీఎంస్ పక్క పక్క ఉన్నాయి నేను పని కంప్లీట్ చేసుకుని ఇద్దరు వేసి వెళ్ళిపోతున్నారు లైట్స్ ఆన్ చేయండి అటువంటి నామ్స్ ఉంటే వయలేట్ చేసి చేయడానికి స్కోప్ అయితే లేదు కొన్ని నేషనలైజ్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో ఉన్నది ఇటువంటి బ్యాంక్స్ ఉన్నదో కూడా చెకప్ చేస్తాం సార్ వీళ్ళు చెక్స్ ఎరైజ్ చేసి వాళ్ళు క్రెడిట్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అధికారులకు ఎవరికి అనుమానం రాలేదు సార్ అనుమానం రాని విధంగానే వాళ్ళు ఫోర్ చేయరు మరి అనుమానం వస్తే ఎప్పుడో పట్టుబడి వాళ్ళం అనుమానం వస్తే మా నోటీస్ ఎప్పుడో వచ్చేది అనుమానం రాకుండానే వాళ్ళు జాగ్రత్తగా ఫోర్ చేయరు మరి దాంట్లో డ్రాప్ బాక్స్ వేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ మ్యాగ్జిమం త్రీ ఫోర్ మంత్స్ ఈ మధ్య కాలం వేసుకోవాలి లేదు అంటే వీళ్ళు ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఇంకో అతన్ని కూడా తీసుకురావడం జరిగింది అతని ద్వారా అతను కూడా చాలా అకౌంట్స్ ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉన్నారు ఆ ప్రిపరేషన్స్ ఉన్నప్పుడు మాకు ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంకా వేరే సిటీస్లో కూడా ప్లాన్ చేసినారు ఇక్కడ ఎక్కువ రోజులు అయిపోయింది మళ్ళీ ఇటువంటి అనుమానం వస్తుందని చెప్పేసి దేవర్ ప్లానింగ్ టు షిఫ్ట్ దేర్ బేస్ టు అదర్ సిటీస్ చెన్నై అండ్ ముంబైలో కూడా వీళ్ళు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా ఫస్ట్ టైం అవి వెరిఫై చేస్తున్నాం మళ్ళీ వీళ్ళ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది ఈ 10 కేసులు కూడా వీళ్ళను ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవడం తర్వాత టెస్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఉంటుంది దెన్ ఫైనలీ వీళ్ళందరి మీద కూడా పీడియాట్ ఇనిషియేట్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది గుల్షన్ అనే ఒక వ్యక్తి దీనిలో వన్ ఆఫ్ ది గ్యాంగ్ మెంబర్ పేరు గుల్షన్ గుల్షన్కు హైదరాబాద్తోని కొంత పరిచయం ఉన్నది అతని ద్వారా ఈ హైదరాబాద్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గుల్షన్ గ్యాంగ్ ఏం చేసింది సార్ గుల్షన్ గ్యాంగ్ గుల్షన్ గ్యాంగ్ దీనిలో వన్ ఆఫ్ ది గ్యాంగ్ మెంబర్ పేరు గుల్షన్ ఓకే అఫ్స్కానీ ఉన్నాడు నేను దీనిలో మెయిన్ ప్రజాపతి ఈ మనీష్ ప్రజాపతి ద కింగ్ పిన్ ఆయన ఆలోచన మేరకే వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది